నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈ నేను అని చెప్పుకునేది పంచస్కందాలను ఆధారం చేసుకుని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ నేను అనేది వేరే ఆత్మ అనేది ఏమీ లేదు. అలాగే ఈ పంచస్కందాలు అన్న దాంట్లో కూడా నేను అనేది ఏమీ లేదు, కేవలం స్కందాలు మాత్రమే ఉన్నాయి. స్కందం అంటే సమూహం అని అర్థం. రూపస్కందం, అలాగే నామస్కందం. రూపం అంటే పదార్థం, అంటే శరీరం. నామస్కందం అంటే మనసు. మనసులో మళ్ళీ నాలుగు భాగాలు. అయితే ఈరోజు మనం ఈ రూపం గురించి చెప్పుకుందాం. రూపం అంటే మార్పు చెందేది అని అర్థం. ఇలా మార్పు చెందడానికి వేడి, చల్లదనం వంటి కారణాలు చాలా ఉన్నాయి. చాలా చల్లని వాతావరణంలో చర్మం పగులుతుంది, చర్మపు రంగు మారుతుంది, జలుబు చేసి రోగం వస్తుంది. ఎండాకాలంలో మీ చర్మం బాగా ఎర్రబడుతుంది, కమిలిపోతుంది, కాలినట్లు అవుతుంది, ఎండ దెబ్బ కొడుతుంది. అంతేకాకుండా దోమలు కుడతాయి, ఏదైనా కీటకాలు, కుక్కలు, పాములు కాటేయవచ్చు, ఆకలి దప్పికల చేత మరణించవచ్చు కూడా. రూపంలో 28 రకాలు ఉన్నప్పటికీ ఇక్కడ మనం ముఖ్యమైన 19 రకాల గురించి చెప్పుకుందాం. ఈ శరీరం దేంతో తయారై ఉంటుంది? పృథ్వీధాతువు, ఆపోధాతువు, తేజోధాతువు, వాయుధాతువు. పృథ్వీధాతువు అంటే భూమిధాతువు, అంటే మన శరీరంలో ఏదైతే ఘనత్వం ఉందో దాన్ని అంతా, అంటే ఘనత్వాన్ని తెలిపే ధాతువు. వ్యాప్తికి సంబంధించిన ధాతువు అంటే మాంసము, ఎముకలు, ఇవన్నీ కూడా పృథ్వీధాతువు కిందికి వస్తాయి. ఆపోధాతువు, ఆపోధాతువు అంటే జలధాతువు. ఇది ద్రవ రూపంలో ఉండి అన్నిటినీ కలిపి ఉంచుతుంది. ఇది సంఘటన ధాతువు. అలాగే తేజోధాతువు, తేజోధాతువు అంటే అగ్నిధాతువు. ఉష్ణం, చల్లదనం రూపంలో కనబడుతుంది. అంటే మన శరీరంలో వేడి, చల్లదనం అంతా కూడా ఈ ధాతువు వల్లే కలుగుతుంది. అలాగే వాయుధాతువు, వాయుధాతువు అంటే కదలికలు, గతి ధాతువు, ఆధారం. మన లోపల ఉండే గ్యాసెస్, గాలి, ఇదంతా కూడా వాయుధాతు కిందికి వస్తుంది. 5 ప్రసాద రూపాలు, 5 ఇంద్రియాలు. చెక్కు ప్రసాదం అంటే కన్ను, అలాగే శ్రోత అంటే చెవి, తర్వాతది గాన ప్రసాదం అంటే ముక్కు, 4వది జిహ్వా ప్రసాదం అంటే నాలుక, 5వది కాయ ప్రసాదం అంటే శరీరం. అలాగే 5 ఆలంబనాలు, అంటే ప్రసాదం అంటే డోర్ అని కూడా చెప్పవచ్చు. ఈ ఇంద్రియాల ద్వారానే మనం విషయాలని తెలుసుకుంటాం కాబట్టి వాటిని ప్రసాదం అంటారు. అలాగే 5 ఆలంబనాలు, రూప ఆలంబన అంటే కంటికి కనిపించే విషయాలు, 2వది శబ్ద ఆలంబన అంటే శబ్దాలు, గంధ ఆలంబన అంటే వాసనలు, రస ఆలంబన అంటే రుచులు, పోటబ్బ ఆలంబన అంటే శారీరక స్పర్శలు. ఈ పోటబ్బ ఆలంబనలు పృథ్వీ, తేజో, వాయుధాతువులు కలిసి ఉంటాయి. దీనిలో అంటే దీనిని స్పర్శతో తెలుసుకోవచ్చు. అలాగే 2 భావరూపాలు, మొదటిది ఇత్తు భావ, ఇత్తు భావ అంటే ఆడతనం. 2వది పురుషభావ అంటే పురుషత్వం. ఇతర రూపాలు, హృదయవత్తు అంటే విజ్ఞానానికి ఆధారంగా ఉండేది, జీవిత రూపం పదార్థంలో ఉండే ప్రాణం. అలాగే ఓజో రూపం అంటే పోషక పదార్థాల సారం, ఆహారం, దాన్ని ఓజో రూపం అంటారు. ఆకాశధాతు అంటే పరమాణువుల మధ్యనున్న ఖాళీ స్థలం. అయితే 4 ప్రాథమిక ధాతువులు, ఇందాక చెప్పుకున్నాము పృథ్వీ ధాతువు, దీన్ని ఘనత్వం అని కూడా అంటారు. భూమి పునాదిలాగా అన్ని విషయాలను నిలబెడుతుంది, కట్టి ఉంచుతుంది. గట్టితనం, ఘనత్వం, స్థూలాన్ని బట్టి దీనిని పృథ్వీ అన్నారు. భూమి, గుట్టలు, రాళ్ళు, ఖనిజ పదార్థాలే వీటిలోని పృథ్వీ ధాతువు. 2వది ఆపోధాతువు, నీరు ఏ విధంగా పొడి పదార్థాలను సంఘటితపరిచి ముద్దగా చేస్తుందో అలాగే ఆపోధాతువు కూడా చిన్న చిన్న అణువులను జోడించి ఉంచుతుంది. ఆపోధాతువు బలంగా ఉన్నప్పుడు ఇతర ధాతువులను కరిగించి ద్రవంగా మారుస్తుంది. నీరు, మూత్రం, చెమట, లాలాజలం, కన్నీళ్లు మొదలైన
పదార్థాలతో. ఆపోధాతువు బలంగా ఉంటుంది. మూడవది తేజోధాతువు. సూర్యరశ్మి లేక ఉష్ణం తడి వస్తువులను ఎండిపోయేలాగా ఎలా చేయగలవో అలాగే తేజోధాతువు అధిక తడి లేక చిక్కదనం లేకుండా చేస్తుంది. రూపస్కంధాన్ని తగినంత పొడిగా ఉంచుతుంది. రెండు రకాలైన తేజోధాతువులు ఉన్నాయి, ఉష్ణోతేజం అలాగే శీతల తేజం. అంటే బయట వాతావరణం చల్లగా ఉంటే శీతల తేజం, వాతావరణం అంతా వ్యాపించి ఉంటుంది. వాతావరణం వేడిగా ఉంటే ఉష్ణతేజం, అంటే అది వాతావరణం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ తేజోధాతువు వేడిగా ఉండాల్సిన కాలంలో వేడిగాను, చల్లగా ఉండాల్సిన సమయంలోనూ చల్లగాను ఉంటే మనకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. మన శరీరాల్లో ఈ తేజోధాతువు హెచ్చుతగ్గులు లేకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. అలా ఉండకపోతే రోగగ్రస్తులు అవుతాము, ఇంకా ఎక్కువైతే మరణిస్తాము. కాబట్టి తేజోధాతువు హెచ్చుతగ్గులను భరించలేని వారు జాగ్రత్తగా ఉండాలి. వారు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లేక అతి శీతలంగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేయకూడదు. అలాంటి వారు ఎక్కువ వేడి లేక అతి శీతల ఆహారాలు భుజించరాదు. నీళ్ళు, మంచి పదార్థాలు శీతల తేజానికి, సూర్యుడు అగ్ని ఉష్ణ తేజానికి కారణాలు. ఇంకా జఠర తేజోధాతువు అంటే మనం భుజించిన ఆహారం జీర్ణం కావడానికి కడుపులో ఉన్న తేజాన్ని జఠర తేజోధాతువు అంటారు. ఇది కడుపు అడుగు భాగంలో నుంచి ఉత్పత్తి అవుతుంది. శక్తివంతమైన జఠర తేజోధాతువు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కానీ ఇది బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక కడుపుకు సంబంధించిన అంటే ఉదర సంబంధిత బాధలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను భుజించాలి. తర్వాతది వాయుధాతువు. ఇది కదలికలను కలిగిస్తుంది. గాలి వీస్తున్నప్పుడు చెట్లు, చేమలు, ఇతర వస్తువులు గాలికి ఊగుతూ ఉంటాయి. అలాగే ఈ ధాతువు కూడా ఇతర రూపస్కంధ పదార్థాలను తొయ్యడం కానీ కదిలించడం కానీ చేస్తుంది. మన శరీరంలో ఆరు రకాల వాయువులు ఉన్నాయి. ఏంటంటే ఉద్దానగమ అంటే పైకి కదిలే వాయువు, దానివల్ల తేనుపులు, దగ్గులు, తుమ్ములు, దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఈ వాయువు నిరంతరంగా పైకి కదులుతూ ప్రేగుల్లో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు. తర్వాతది అధోగమ అంటే కింది వైపునకు కదిలే వాయువు, దీనివల్ల ప్రేగుల్లో కదలికలు కలగడం అంటే కలగడం వల్ల ఎక్కువసార్లు మల విసర్జన చేయవలసి వస్తుంది. మూడవది కుచ్చిట్ట అంటే పెద్ద పేగులు, చిన్న పేగులు కాకుండా మిగతా ఇతర అంతర్గత అవయవాల్లో కదిలే వాయువు. నాలుగవది కొట్టాశయ అంటే పెద్ద పేగులు, చిన్న పేగుల్లో కదిలే వాయువు. ఈ వాయువు తిన్న ఆహారాన్ని కిందికి కదిలిస్తుంది. జీర్ణం కానీ మిగిలిన వ్యర్థ పదార్థాలను పెద్ద పేగుల ద్వారా కదిలిస్తుంది. ఐదవది అజ్జాంగర సారీ కాళ్ళు చేతులతో అంటే చేతులలో కదిలాడే వాయువు ఇది. ఈ వాయువు సరిగా కదలికలు చేయకపోతే అనారోగ్యం కలుగుతుంది. మన శరీరంలో సూక్ష్మ శిరలు ఉన్నాయి, వాటి ద్వారా ఈ వాయువు కదులుతుంది. ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉంటే ఈ వాయువు కదలికలు జరపలేదు. దీనివల్ల ఒకే ప్రాంతంలో రక్తం ప్రసరించకుండా పోతుంది. దీనివల్ల ఆ ప్రాంతం మొద్దుబారిపోయి నొప్పి కలుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండకుండా ఉండాలి, నడక వ్యాయామం చేయాలి. ఆరవది అశ్వాస ప్రశ్వాస అంటే శ్వాస ద్వారా లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. దీనినే ఆనాపాన అనే అంటారు. నాలుగు ప్రాథమిక ధాతువులు పృథ్వీ, ఆపో, తేజో, వాయువు అనేవి ప్రాథమిక పదార్థాలు. ఇతర పదార్థ ధర్మాలు అంటే మాధ్యమిక పదార్థాలకు చెందినవి. ఉదాహరణకి ఇంద్రియ అవయవాలు, ఇవి మాధ్యమిక పదార్థాలు. వాటి అవసరాలకు ప్రాథమిక పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఈ నాలుగు ప్రాథమిక ధాతువులు శరీరంలో ఎంత ఎక్కువ పరిమాణంలో ఉంటే అంత పెద్ద శరీరాలు ఉంటాయి. మనకు భౌతికంగా కనిపించే ఈ భూమి, రాళ్లతో నిండిన పర్వతాలు, ఎక్కువ భాగం వ్యాపించి ఉన్న రాళ్ళు, పెద్ద పెద్ద మంటలు, తుఫానులు,
ఇంకా అనేక రకాల ప్రాణులు, మనిషి, దేవత, పెద్ద చేప, పెద్ద తాబేలు లాంటి ప్రాణులన్నీ నాలుగు ప్రాథమిక ధాతువుల సంయోగం వల్ల ఏర్పడినవే తప్ప మరొకటి కాదు. రూపాలు అంటే కళ్ళు, చెవులు, దృశ్యం, శబ్దం మొదలైనవి, వాటి పరిమాణం పెరగదు. ఉదాహరణకి సబ్బుల తయారీలో ఎక్కువ సెంటు వాడినందువల్ల సబ్బు పరిమాణం పెరగదు కానీ వాసన పెరుగుతుంది. అలాగే సబ్బు తయారీలో తక్కువ సెంటును వాడినంత మాత్రాన దాని సైజు తగ్గదు కానీ దాని పరిమళం తగ్గుతుంది. కాబట్టి ఈ నాలుగు ప్రాథమిక ధాతువులే ప్రాథమిక పదార్థాలు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐదు ఇంద్రియాలు. రేడియోలు, టెలివిజన్లు శబ్ద దృశ్య సంకేతాలను అందుకోగలవు. అలాగే మన శరీరంలో కూడా ఇంద్రియాలకు సంబంధించిన విజ్ఞానాలు ఉన్నాయి. విజ్ఞానం అంటే కాన్షియస్నెస్ అని అర్థం. వీటి ప్రసాద రూపాలు అంటారు వీటిని. అవి ఈ ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రియ విషయాలను గ్రహిస్తాయి. అంటే కంటిలోని చూపును గ్రహించే భాగాన్ని చక్షు ప్రసాదం అంటారు. చక్షు ప్రసాదంలో ఈ జ్ఞానాన్ని గ్రహించే కళాపాలు కంటి పాపల మధ్యస్థంగా ఉంటాయి. రకరకాల రంగులు, దీపాలు అనే కంటికి సంబంధించిన ఇంద్రియ విషయాలు అంటే రూపాలం మన చక్షు ప్రసాదం గ్రహించినప్పుడు చక్షు విజ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల కన్ను వీక్షించి ఆ విషయాన్ని గుర్తుపడుతుంది. అలాగే శ్రోత ప్రసాదం అంటే చెవి విజ్ఞాన ద్వారం అని అర్థం. చెవి అంతర్భాగంలో ఉంగరాన్ని పోలిన భాగం ఉంది. చెవికి సంబంధించిన శబ్ద తరంగాలు ఈ భాగానికి తగిలినప్పుడు శ్రోత విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఈ భాగాన్ని శ్రోత ప్రసాదం అంటారు. అనేక రకాల శబ్దాలు ఈ శ్రోత ప్రసాదం దగ్గరికి వచ్చినప్పుడు శ్రోత విజ్ఞానం ఉత్పన్నమవుతుంది. అప్పుడు శబ్దం వచ్చిందని తెలుస్తుంది. తర్వాతది గాన ప్రసాదం. ఏదైనా వాసన వచ్చినప్పుడు ఈ విషయం ముక్కులోని మేకగిట్ట ఆకారంలో ఉన్న భాగాన్ని తగిలినప్పుడు ఈ గాన విజ్ఞానం ఉత్పన్నమై వాసన తెలుస్తుంది. ఈ భాగాన్ని గాన ప్రసాదం అంటారు. తర్వాతది జిహ్వా ప్రసాదం అంటే నాలుకపై కొన్ని భాగాలు రుచిని గ్రహించి తెలుసుకుంటాయి. ఈ భాగాలు తామర పువ్వు రేకుల్లాగా ఉంటాయి. వీటిని జిహ్వా ప్రసాదాలు అంటారు. ఏదైనా తిన్నప్పుడు దానిలోని రుచిని జిహ్వా ప్రసాదం గ్రహించి జిహ్వా విజ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అప్పుడు ఆహారం రుచి తెలుస్తుంది. తర్వాతది కాయా ప్రసాదం. శరీరం అంతటా ఉండే స్పర్శను తెలుసుకునే కళాపాలను కాయా ప్రసాదం అంటారు. దేనిని తాకినా కొట్టినా కలిగే స్పర్శను ఈ కాయా ప్రసాదాలు గ్రహించి కాయా విజ్ఞానం ఉత్పన్నం చేస్తుంది. అప్పుడు స్పర్శ తెలుస్తుంది. ఇలా ఐదు రకాలైన ఇంద్రియ భాగాలు శరీరంలో ఉన్నాయి. అలాగే ఐదు ఆలంబనలు. దీన్నే పాలి భాషలో ఆరంభన అంటారు. ఆలంబనలు దీనినే తెలుగులో ఆలంబన అంటారు. ఇంద్రియ విషయాలన్నీ ఆలంబనాలే. ఏదో ఒక ఇంద్రియ విషయం ఇంద్రియాలను స్పర్శించకపోతే దీనికి సంబంధించిన ఇంద్రియ విజ్ఞానం ఉత్పన్నం కాదు. కాబట్టి ఆలంబనలు ఇంద్రియ విజ్ఞానం చుట్టూ సంచరిస్తాయి. కంటికి అంటే కంటి ఆలంబనను రూప ఆలంబన అని, చెవి ఆలంబనను శబ్ద ఆలంబన అని, ముక్కు ఆలంబనను గాన ఆలంబన అని, రుచి ఆలంబనను జిహ్వ ఆలంబన అని, స్పర్శ ఆలంబనను పోటప్ప ఆలంబన అని అంటారు. ఈ ఐదు ఆలంబనల వద్ద చిత్తం తిరుగాడుతుంది. అయితే ఆహ్లాదకరమైన రూపం, ఆహ్లాదకరమైన శబ్దం, ఆహ్లాదకరమైన వాసన, ఆహ్లాదకరమైన రుచి, ఆహ్లాదకరమైన స్పర్శ అనే ఐదు కామగుణాలు ఉన్నాయి. అంటే వీటినే కామగుణాలు అంటారు. నిజానికి ఇవన్నీ ఆలంబనలే. రూపం, స్వరం, ఆడవాసన, ఆమె తయారు చేసిన భోజనం, ఆమె శారీరక స్పర్శ ఇవన్నీ పురుషులకు అత్యంత ఇంద్రియ సుఖాలుగా కలిగిస్తాయి. స్త్రీలు కూడా పురుషులకు సంబంధించిన వాటితో ఇంద్రియ సుఖం పొందుతారు. అలాగే ఈ రూపాలలో భేదం అనేది ఎలా ఉంటుందంటే లింగ భేదాలు రెండు తల్లి గర్భంలో బీజ రూపంలో పొందినప్పటి నుంచి ప్రాణుల్లో ఒకే రకమైన పదార్థం కర్మ ద్వారా లభిస్తుంది.
ఇది ప్రాణుల్లో ఆడ మగ భేదాలను కలిగిస్తుంది. ఈ పదార్థాలకి సంబంధించిన కలాపాలు పరమాణువులు శరీరం అంతటా వ్యాపించి ఉంటాయి. పరమాణువులు ఏవైతే స్త్రీలుగా మారడానికి ఆధారమవుతాయో వాటిని ఇత్తి భావరూపమని, ఏవైతే అణువులు పురుషులకు ఆధారమవుతాయో వాటిని పురుష భావ రూపమని అంటారు. ఎలాగైతే విత్తనానికి తగ్గట్టుగా చెట్టు ఆకులు పువ్వులు ఫలాలు కలుగుతాయో అలాగే ఇత్తి భావరూపం పురుష భావరూపాలు ప్రాణుల్లో ఆడ మగ రూపాలు పొందడానికి ఆధారమవుతాయి. అలాగే హృదయస్థానం, ఈ పదార్థ ధర్మం ప్రవహించే రక్తంలో ఉంటుంది. అనేక రకాలైన విజ్ఞానాలు హృదయ వస్తువులో కలాపాలపై ఆధారపడి ఉత్పన్నమవుతాయి. జీవిత రూపం అంటే కాయ రూపంలో ఉన్న ప్రాణశక్తిని కాయ జీవితేంద్రియం అంటారు. కానీ ఇది చిత్తం, వాతావరణం, ఆహారాల ద్వారా వచ్చే ప్రాణం కాదు. ఈ జీవిత రూప ప్రాణశక్తి కర్మల ద్వారా వచ్చేది. ప్రాణులకు శరీరంలో ఉండే ప్రాణశక్తిని రూపజీవితమని, చిత్తంలో ఉండే ప్రాణశక్తిని నామజీవితమని అంటారు. రూప నామ జీవితేంద్రియాలు రెండు శరీరంలో ప్రాణం నిలిచి ఉండటానికి అత్యంత ఆవశ్యకమైనవి. ఈ రెండు ప్రాణశక్తులు లేకపోతే శవంగా మారుతాడు. నిజానికి శరీరంలోని పదార్థ ధర్మాలు తాజాగా ఉండి కుళ్ళిపోకుండా ఉండటానికి కారణం ఈ జీవితం అనే ప్రాణశక్తి. ఇది లేకుంటే శవంలో ఉండే పదార్థ ధర్మాలు కుళ్ళిపోతాయి. ఈ జీవిత ప్రాణశక్తి శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. అలాగే ఓజో రూపం అంటే వండిన అన్నంలో ఆ పోషక పదార్థాల సారం ఉంది. దీనిని ఓజస్సు అంటారు. దీన్ని ఆహారం అని కూడా అంటారు. శరీరంలో కూడా పోషక పదార్థాల సారాన్నిచ్చే కణాలు ఉన్నాయి. తీపి, చేదు, పులుపు, ఉప్పు, వేడి మొదలైనవి రస ఆలంబన అంటారు. ఓజస్సు అనే సారం ఈ రుచిలో ఉంటుంది. ఇది కొత్త రూపాలు శరీరంలో వృద్ధి కావడానికి సహాయపడుతుంది. అలాగే ఆకాశధాతువు, ఆకాశం అంటే ఖాళీ స్థలం, రెండింటి మధ్యనే ఉండే ఖాళీ స్థలం. రూపాలు ఒంటరి కణాలుగా ఉద్భవించవు. అవి గుంపులు గుంపులుగా కనీసం 8 లేక 9 కణాలుగా ఉద్భవిస్తాయి. ఈ గుంపుని కలాపం అంటారు. మన శరీరాలు ఈ సూక్ష్మ కలాపాలతో నిండి ఉంది. అయినా వాటి మధ్య ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలాన్నే ఆకాశధాతువు అంటారు. నిజానికి ఇది నిజమైన రూపం కాదు. ఇది ఒక భావన మాత్రమే. ఇది రెండు గుంపుల కలాపాల రూపాలు దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్య గల ఖాళీ స్థలం ప్రముఖంగా కనిపిస్తుంది, ఈ ఆకాశధాతువు. అలాగే కలాపాలు ఎలా ఏర్పడతాయి? కొంతమంది వ్యక్తులు ఒక దగ్గర గుంపుగా ఒక సంఘంగా ఉంటే దానిని క్లబ్ అని అంటారు. పాలీ భాషలో కలాపం అంటే గుంపు అని అర్థం. ఇంతకు ముందు చెప్పినట్లుగా రూపం అంటే పదార్థం ఒంటరిగా ఉద్భవించదు. పదార్థంలో ఉన్న కణాలు కొన్ని కలిసి ఒక దగ్గర ఒక సమూహంగా ఉంటాయి. పదార్థ ధర్మంలో ఉండే ఆ సమూహం ఉదయించి నశిస్తూ ఉంటాయి. ఇలాంటి ఒక సమూహాన్నే ఒక కలాపం అంటారు. సమ్మేళనంగా ఉన్న పదార్థం 4 మహాభూతాలు పృథ్వీ, ఆపో, తేజు, వాయువు అంటే వాటి స్వభావం అనగా ఆకృతి కనిపించే రూపం, వాసన, రుచి, అలాగే ఓజస్సు అంటే పోషకాల సారం అని 8 రకాల పదార్థాలు ఎల్లవేళల కలగలిసి ఉంటాయి. ఒక మట్టి ముద్దలో ఈ 8 రకాల పదార్థాలు వాటి స్వభావాలతో కలిసి ఉంటాయి. దానికి ఒక ప్రత్యేకమైన ఆకృతి, ప్రత్యేకమైన వాసన, రుచి ఉంటుంది. దానిని ముట్టుకోవచ్చు, దానిని స్పర్శ అంటే దాని స్పర్శను అనుభూతి చెందవచ్చు. అలాగే జలం, వాయువు, అగ్ని, వేడిమి, వెలుతురు మొదలైన వాయు కూడా 8 రకాల పదార్థాల సమ్మేళనమే. ఏ కలాపాలనైనా మన కంటితో చూడలేము. దుమ్ములో అత్యంత చిన్న కణాలు కూడా అధిక సంఖ్యలో కలాపాల సమ్మేళనంలో ఏర్పడి ఉంటాయి. సూక్ష్మక్రిముల్ని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలుగుతాం.
ఇలాంటి అంటే మైక్రోస్కోప్తో చిన్న చిన్న సూక్ష్మ క్రిములని చూడగలుగుతాం కదా. ఇలాంటి సూక్ష్మ క్రిముల్లో కూడా లెక్కలేనన్ని కళాపాల సమ్మేళనంలో కర్మ, చిత్త, ఋతు, ఆహారాలతో ఉద్భవిస్తాయి. కాబట్టి కళాపాల పరిమాణాన్ని వర్ణించడానికి వీలైనంత అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. నాలుగు ధాతువుల స్వభావాన్ని ఇంకా వివరంగా పరిశీలిద్దాం. కర్మ, చిత్తం, ఉతు, ఆహారాలతో రూపం ఎలా ఏర్పడుతుందో చూద్దాం. ఒక మట్టి బొమ్మ ఉందనుకోండి, మట్టి లేక దుమ్ము కణాలతో బొమ్మను చేయలేము, వాటిని ఒక దగ్గరగా కలిపి ఉంచలేము, అవి గాలికి ఎగిరిపోతాయి. అందువల్ల మనం ఆ మట్టికి నీళ్లు కలుపుతాం, అయినా బొమ్మ ఆకారాన్ని పొందలేదు. నీళ్లు కలిసిన మట్టి అంటే మట్టి ముద్దను బొమ్మ ఆకృతిలోకి తయారు చేయాలి. తర్వాత దానిని ఆకృతిలో నిలబడి ఉండేలాగా దానిని కాల్చాల్సి ఉంటుంది. ఇది బొమ్మలు చేసేవాడు బొమ్మని మట్టి, జలం, వాయువు, సూర్యరశ్మి ఉపయోగించి ఎలా తయారు చేస్తాడో చెప్పడానికి ఇచ్చిన ఉదాహరణ. అయితే కర్మ ఎలా ఫలితాలను గ్రహిస్తుంది? ఇందాక చెప్పిన పై ఉదాహరణతో పృథ్వీ ధాతువు ఒక్కటే బొమ్మ ఆకృతిని ఇవ్వలేదు. అలాగే నీరు ఆపోధాతువు కూడా మట్టి కలిపి అంటే నీరు మట్టి కలిపి ఒక ఆకారాన్ని తయారు చేసి దానిలో అధికంగా ఉన్న తేమను తేజోధాతువు అంటే ఉష్ణధాతువు చే తొలగించి వాయుధాతువు ఆకృతిపై ఒత్తిడి కలిగించి వాటిని ఒక దగ్గరగా ఉండేలాగా చేయడం వల్ల మట్టి బొమ్మ తయారైంది. ఈ నాలుగు ధాతువుల సమూహంలో ఆకృతి, వాసన, రుచి, పోషకాల సారం అనే నాలుగు భౌతిక ధర్మాలు ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారంగా కళాపాలు కలిసిన సమ్మేళనంగా మారడం వల్ల గతంలోని కర్మానుసారం మనిషి అనే ఆకృతి తయారు అవుతుంది. కర్మ మనుషుల్లో స్త్రీ లేక పురుష లింగాలను నిర్ణయిస్తుంది. గతంలో చేసిన కర్మానుసారం ఆ వ్యక్తికి కొన్ని ప్రాథమిక లక్షణాలు కలుగుతాయి. ఇంకా కొన్ని ప్రాణులు వాటి కర్మానుసారంగా ప్రేత రూపం కూడా దాల్చవచ్చు, జంతువులుగా ఉద్భవించవచ్చు. వారు చేసిన కుశల లేక అకుశల కర్మల వల్ల వారు అందంగా ఉంటారా లేక వికృత రూపంగా ధరిస్తారా అన్నది నిర్ణయింపబడుతుంది. అకుశల కర్మ ఒక ప్రాణిని జంతువుగా మార్చవచ్చు, కానీ ఆ ప్రాణి కుశల కర్మ అందమైన రూపంలో ఉండేలా చేస్తుంది. అలా మంచి కర్మ ఒక ప్రాణి మనిషి జన్మ పొందేలా చేస్తుంది, చెడు కర్మ వికృత రూపం కలిగేలాగా చేస్తుంది. ఈ విధంగా గర్భంలో పిండ రూపం నుంచి పెరిగి మరణించేంత వరకు ఆ ప్రాణి గతంలో చేసిన మంచి లేక చెడు కర్మలు ఆ ప్రాణిని నియంత్రిస్తాయి. చిత్తం అంటే మనస్సు రూపాన్ని ఎలా నియంత్రిస్తుంది? చిత్తం కర్మ కారణంగా కలిగే రూపాన్ని నియంత్రిస్తుంది. రూపం మనస్సు ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. చిత్తం కూర్చోమని, నిద్రపోమ్మని, నిలబడమని, కదలమని ఆ రూపాన్ని ఆజ్ఞాపిస్తుంది. కదలాలని ఆజ్ఞ తలెత్తినప్పుడు చిత్తజ రూపం శరీరం అంతా వ్యాపిస్తుంది. వాయుధాతువు చిత్తజ రూపంలో ప్రముఖంగా ఉంటుంది, అంటే రూపం మరింత చురుకుగా ఉంటుంది, రూపం మరింత ఎరుకతో మెలకువతో ఉంటుంది. వాయుధాతువు ప్రమాణం కల కళాపాలు క్రమంగా శరీరం అంతటా వ్యాపిస్తాయి. మనసు సంకల్పించినట్లుగా శరీరం కదలటం మొదలు పెడుతుంది. శరీర కదలికలు సినిమా రీల్లోని చిత్రాల వలె ఉంటాయి. ఒక ఫ్రేములో వ్యక్తి నిలబడినట్లు ఉంటుంది, ఇంకో ఫ్రేములో ఒక కాలు పైకి లేచుతున్నట్టు ఉంటుంది, ఇంకో ఫ్రేములో కింద పెట్టుతున్నట్లు ఉంటుంది. ఇలా కదలికలను చిత్తం నియంత్రిస్తుంది. ఇలా వ్యక్తి నడుస్తున్నప్పుడు వందలాది చిత్రం యొక్క ఫ్రేములు కదులుతాయి. కాబట్టి ఒక వ్యక్తి నడుస్తున్నాడని అన్నప్పుడు ఈ చిత్తం అంటే విజ్ఞానం మొట్టమొదట ఉత్పన్నం చేసిన పదార్థ యూనిట్లు నడవటం మొదలు పెట్టవు. అవి కూడా ఇంకా నిలబడే ఉంటాయి, కానీ వాయుధాతువు శక్తి వల్ల మొట్టమొదటి పదార్థ యూనిట్లు ఎంతో మెలకువతో చురుకుగా తయారవుతాయి.
కాబట్టి మొదటి గ్రూపు పదార్థ యూనిట్లు ఉన్న చోట రెండవ పదార్థ యూనిట్లు ఉత్పన్నం కావు. తర్వాత క్రమంగా ఉత్పన్నమయ్యే పదార్థ యూనిట్లు వేరే ప్రాంతాల్లో ఉత్పన్నమవుతూ ఉంటాయి. కనురెప్ప పాటుతో వ్యక్తి నడుస్తున్న ఆకృతిలో ఉంటాడు. ఎందుకంటే లక్షల కోట్ల నడవాలన్న సంకల్ప చిత్త కణాలు ఉత్పన్నమై లక్షల కోట్ల పదార్థ యూనిట్లు ఉత్పన్నమయ్యేలాగా చిత్తం రూపాన్ని ప్రేరేపిస్తుంది. ఇలా మాటి మాటికి జరుగుతూనే ఉంటుంది. ఒక సామెత ఉంది, సంతోష భావం కలిగి ఉన్నప్పుడు చిత్త రూపం సంతోషంతో ఉండటం వల్ల నీ హృదయం యవ్వనంలో ఉన్నంత శక్తివంతంగా ఉంది అని అంటూ ఉంటాం. సంతోషంగా మాట్లాడుతున్నప్పుడు ముఖంలో ఆనందంతో తొలికిసలాడే భావం వ్యక్తమవుతూ ఉంటుంది. అలాగే దుఃఖంలో ఉన్నప్పుడు ముఖంలో దుఃఖభావం వ్యక్తమవుతుంది. ఎవరితోనైనా దెబ్బలాడాలి అంటే ముఖంలో కఠినత్వం బహిర్గతమవుతుంది. ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఆ మంటలు పక్కింటి వారికి కూడా వ్యాపిస్తాయి. అలాగే చిత్తజ ఇంకా రూప వ్యాకులతతో అంటే ఇది అంటే చిత్తజ మరియు రూపం వ్యాకులతతో ఉంటే రూపం దీనికి అనుగుణంగా కర్మజ ఆహారజ రూపాలను కూడా సమానంగా వ్యాకులతను అనుభవిస్తాయి. ఒక వ్యక్తి ఎప్పుడైనా నిరాశతో ఉన్నప్పుడు అతడి రూప లక్షణాలు కూడా వయసు మళ్ళిన వాడిలాగా తయారవుతాయి. ఆ మనోవేద అపరిమితమైనప్పుడు గుండె పగిలి చేస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే చిత్తం రూపాన్ని తల్లి గర్భంలో మొదటి దశ నుండి నియంత్రిస్తూనే ఉంటుంది. అలాగే వాతావరణం వల్ల కలిగే మార్పులు, వాతావరణం వల్ల కూడా రూపం ప్రభావితం అవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు ఆ వాతావరణంలో ఉన్న వారంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. పరిశుభ్రమైన దుస్తులు ధరించడం, పరిశుభ్రమైన పడకపై నిద్రించడం లాంటివి చేయడం వల్ల పరిశుభ్రమైన ఉద్వేజ రూపాలు పెరుగుతాయి. అందువల్ల శరీరం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి పరిశుభ్రత మంచి ఆరోగ్యంతో ఉండటానికి దోహదపడుతుంది. దీనికి వ్యతిరేకంగా పరిణామాలు కలగడం కూడా నిజమే. మురికి దుస్తులు ధరించడం, మురికితో ఉన్న పక్కలపై నిద్రించడం లాంటివి చేసినప్పుడు అపరిశుభ్ర అంటే ఉద్దుజ వాతావరణ రూపాలు పెరుగుతాయి. దానితో అనారోగ్యం కలుగుతుంది. వర్షాకాలంలో అనుకూల వాతావరణం వల్ల చెట్లు మొక్కలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఎండాకాలంలో ఎండలు వేడి ఎక్కువగా ఉండటం వల్ల పర్యావరణంలో మొక్కలు ఎండిపోతాయి. ఈ విధంగానే ఉద్దుజ రూపాన్ని గర్భం దాల్చినప్పటి నుంచి నియంత్రిస్తుంది. మొక్కల్లోని మార్పులు వాతావరణ పరిస్థితులను తెలుపుతూ ఉంటాయి. అప్పుడు ఉద్దుజ రూపం వాతావరణానికి అనుకూలంగా ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకొని ఉండాలి. అయితే రూపంపై పోషకాల ప్రాబల్యం, మీరు తినే ఆహారంలో తాగే నీటిలో ఓజ అనే పోషక సారం ఉంటుంది. మీరు మంచి పోషక పదార్థాలు ఉన్న ఆహారం మంచి మందులు తీసుకున్నట్లయితే మీరు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవిస్తారు. మీకు సరిపడని ఆహారం మందులు తీసుకున్నట్లయితే మీరు అనారోగ్యం పాలవుతారు. కాబట్టి ఆహారం మందులు సరైన విధంగా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో ఉండడానికి వీలవుతుంది. తల్లి గర్భంలో రూపం పిండ రూపంలో ఉన్నప్పుడు తల్లి తీసుకున్న ఆహారం పిండానికి కూడా లభిస్తుంది. దానివల్ల తల్లి గర్భంలోని పిండం పెరుగుతుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన పిల్లలు కలగాలి అంటే తల్లులు తమకి సరిపడని ఆహారం తీసుకోకూడదు. అలా చేయడం వల్ల గర్భస్థ శిశువుకి హాని కలుగుతుంది. గర్భంలో ఉన్న శిశువు తల్లి తిన్న ఆహారాన్ని బొడ్డు గొట్టం ద్వారా గ్రహిస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకొని తల్లులు తమ ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినాలి. శరీరాన్ని జాగ్రత్తగా కదిలించాలి. అకస్మాత్తుగా శరీరాన్ని విపరీత పద్ధతిలో కదిలించకూడదు. అలాగే డాక్టర్ గారి పర్యవేక్షణలో ఈ గర్భాన్ని కాపాడుకోవాలి. ఆహారం తినడం, నిద్రపోవడం సరైన వేళల్లో చేయాలి. అలా సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన శిశువుకి జన్మనిస్తుంది. కాబట్టి తమ ఆహార విషయంలో గర్భిణీ తల్లులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి
అంటే తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే సో ఈ విధంగా కుశల కర్మల ఫలితంగా కుశల కర్మలు ఆచరిస్తూ మంచి ఆరోగ్యంతో శరీరం దృఢత్వంతో జీవిస్తూ ధ్యాన సాధన ద్వారా నిబ్బానాన్ని ప్రాప్తించుకోవాలి. అందరూ ఆరోగ్యంగా శరీరం దృఢంగా కలిగి ఉండి పుణ్యకార్యాలను చేస్తూ తమ పారమితులను పూర్తి చేసుకుంటూ పరమసుఖమైన నిబ్బానాన్ని ప్రాప్తించుకోవాలి. సో ఈ విధంగా మనం చేసిన కర్మల ద్వారా మనం వీటిని కొన్నిటిని పొందుతాము. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల కూడా కొన్ని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అన్ని కర్మల వల్లే జరుగుతున్నాయని కూడా చెప్పలేము. సో ఈ విధంగా ఒక పదార్థం ఈ నాలుగు ధాతువులతోటి తయారై వాటి ద్వారా కలాపాలు ఉత్పన్నమయ్యి ఆ కలాపాలు మళ్ళీ పుట్టడం గిట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది మామూలుగా మనం చూడలేము. ఎప్పుడైతే ఈ మనసు బాగా ఏకాగ్రతను పొందుతుందో సమాధిని పొందుతుందో అప్పుడు ఈ కలాపాలను చూడగలుగుతాం. అప్పటి వరకు దీన్ని మొదట అర్థం చేసుకోగలుగుతాం. సో ఇది ఈరోజు ప్రవచనం.